Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రజలు కోరుతున్నది ఏంటి, పవన్ చేస్తున్నది ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు వైసీపీ తర్వాత జనసేన పార్టీ జోరు ఎక్కువగా కనిపిస్తోంది. అధికార పక్షం సైతం టీడీపీ కంటే జనసేనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడినా వైసీపీకి చెందిన మంత్రులు వరుసపెట్టి ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్స్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఇంతలా వారు రెడీ అవుతున్నారంటే దానికి కారణం తమ ప్రధాన ప్రత్యర్థి జనసేనే అని వారు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ పెట్టి 9 ఏళ్ళు దాటింది, 10వ సంవత్సరం మొదలైంది. వచ్చే ఏడాది ఎన్నికల నాటికి 10 ఏళ్ళు దాటేస్తాయి. కానీ ఇప్పటి వరకు ఆ పార్టీకి ఉన్నది ఒకే ఎమ్మెల్యే సీటు. అలాంటి పార్టీ ఇప్పుడు ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని సైతం దక్కించుకోవాలి అనుకుంటోంది. అయితే ఇక్కడే రెండు కోణాలు కనిపిస్తున్నాయి. ఓ కోణం నుంచి చూస్తే ఇది అసాధ్యం, మరో కోణం నుంచి చూస్తే ఇది సాధ్యమే. 2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో జోరుగా ఉన్నట్లు కనిపించిన టీడీపీకి ఊహించని షాక్ ఇచ్చారు ఏపీ ఓటర్లు. అదే సమయంలో వైసీపీకి కూడా షాక్ ఇచ్చారు. ఆ పార్టీ ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా, ఏకంగా 151 సీట్లు ఇచ్చారు. దాంతో సరికొత్త చరిత్రను సృష్టించింది. అలాంటి అనూహ్య విజయం తమకు కూడా దక్కాలని ఇప్పుడు జనసేన కోరుకుంటోంది. 151 సీట్లు కాకపోయినా అధికారం దక్కించుకునేందుకు వీలయ్యే సీట్లు తమకు రావాలని కోరుకుంటోంది. అలా ఒక్క సీటు నుంచి ఒకేసారి అధికారంలోకి రావడం సాధ్యమా కాదా అన్నది ఏపీ ఓటర్ల చేతిలోనే ఉంది. ఏపీ ఓటర్లు వీలైనంత వరకు ఏదో ఒక పార్టీని గెలిపించేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఇది వరకు అలాగే గెలుస్తూ వచ్చాయి. వైసీపీ విషయంలోనూ అదే జరిగింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇదివరకు పొత్తులు పెట్టుకున్నప్పటికీ ప్రజలు కూటమి పార్టీల కంటే ఈ రెండు పార్టీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు జనసేన విషయంలోనూ ఇదే ఫార్ములా వర్తిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీలో జనసేన ఇతర పార్టీలతో కలవడం కంటే గెలుపో ఓటమో ఒంటరి ప్రయాణమే మేలని అంటున్నారు. ఓ అంచనా ప్రకారం ఏపీలో జనసేన బీజేపీతో కలిసినప్పుడు ప్రజలు ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఏపీలో బీజేపీకి అంతగా ప్రాధాన్యం లేదు కాబట్టి వారు ఆ పొత్తును పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత అదే జనసేన బీజేపీకి దూరమవుతూ టీడీపీకి దగ్గరైనప్పుడు ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తి చెందారు. వైసీపీలాగా జనసేన కూడా ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవచ్చు కదా, ఎందుకు వచ్చిన పొత్తులు అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమైంది. ఇప్పుడు అదే జనసేన క్రమంగా టీడీపీకి కూడా దూరం జరుగుతూ ఒంటరి ప్రయాణం వైపు అడుగులు వేస్తోంది. అదే ప్రజలకు కూడా నచ్చుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆ సమావేశానికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని జనసేన వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది. చావో రేవో ఒంటరిగా ఎదుర్కోవడం అనేది పార్టీలకు ఉండాల్సిన ప్రధాన సిద్ధాంతం. ఇతర పార్టీలతో ఏకీభవించలేకే కదా కొత్త పార్టీ పెట్టేది. మరి పొత్తు పెట్టేసుకుంటే ఇక పార్టీ ఎందుకు, సిద్ధాంతం ఎందుకు అన్న ప్రశ్నను ఇన్నాళ్ళు జనసేన ఎదుర్కొంది. ఇప్పుడు ఒంటరి పోరాటం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో ఆ పార్టీలో సిద్ధాంత ధైర్యం కనిపిస్తోంది. ఒకప్పుడు వైసీపీ కూడా ఏమీ లేని పార్టీయే, ఇప్పుడు దేశంలోనే అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీ. అలాంటి పార్టీని ఎదుర్కొనేందుకు ఒంటరిగా వెళితే ఏమవుతుంది? గెలిచినా గెలవకపోయినా సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీగా జనసేన ధైర్యంగా నిలబడుతుంది. అదే పొత్తులతో వెళితే రొటీన్ పార్టీగా మిగిలిపోతుంది. పొత్తు లేకుండా వెళితే అన్ని చోట్ల పోటీ చేయొచ్చు, తద్వారా రాష్ట్రమంతా జనసేన సమానంగా విస్తరిస్తుంది. పొత్తులనేవి ఎన్నికల తర్వాత అధికార పగ్గాలు చేపట్టేందుకు అవసరాన్ని బట్టి పెట్టుకోవచ్చు, కానీ ఎన్నికలకు ముందే పొత్తు సరికాదనే అభిప్రాయం ఏపీ ప్రజల్లో ఉంది. మరి జనసేనని రూటు మార్చుతారా లేక పొత్తులతోనే సాగుతారా?